యొక్క ఎన్నికల్లో అనేక ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున మరి ప్రజలను భయభ్రాంతులు చేసేటువంటి ప్రయత్నము చేసినటువంటి విషయం మనకు కనిపిస్తూ ఉంది. ఇంత ఒత్తిడి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా యువత చాలా ధైర్యంతో ఇక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం కోసం భారతీయ జనతా పార్టీకి మద్దతుగా పనిచేశారు. పార్టీ కార్యకర్తలకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మొక్కవని ధైర్యంతో పార్టీ కార్యకర్తలు ఒక దిక్కు ప్రభుత్వ యంత్రాంగము పక్షపాతంగా ఉన్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి గుండాయిజంతో వ్యవహరిస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదేవిధంగా మరి ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం తగ్గకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలా ధైర్యంతో మరి ఎలక్షన్స్ లో పనిచేశారు. వారందరికీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొన్ని గ్రామాలలో టోటల్ గా యువతని మరి పార్టీ పక్కన నిలబడి పార్టీ పక్షాన నిలబడి పోరాటం చేశారు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ గత వారం రోజులుగా అనేక ప్రాంతాల్లో భౌతిక దాడులకు కూడా పాల్పడడం జరిగింది. మరి ఇది అనేక బీజేపీ కార్యకర్తల మీద దాడులు చేసేటువంటి ప్రయత్నము దొంగ ఓట్లు వేసేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. నిన్న చూసాం మనము దీక్షా దివస్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగానైతే పత్రికా ప్రకటనల ద్వారా బీజేపీ మీద బురదలేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు వరుసగా. నిన్నటి రోజు దీక్షా దివస్ పేరుతో కూడా టీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ లేని విధంగా మళ్లీ సెంటిమెంట్ ను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మనం చూశాము ఒక ప్రధానమంత్రిగా అనేక మంది ముఖ్యమంత్రులను కలుస్తారు. అది సిపిఎం ముఖ్యమంత్రి అయినా అది డిఎంకే ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా బీజేపీ ముఖ్యమంత్రి అయినా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలిసినటువంటి అనేక ఫోటోలు ఉంటాయి. అనేక వేదికల మీద కలిసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అటువంటి ఫోటోను కూడా కాంగ్రెస్ పార్టీ మరి అడ్వర్టైజ్మెంట్ లో ముఖ్యమంత్రితో కలిసినటువంటి ఫోటో వేసి వీళ్ళిద్దరూ ఒకటే అనే విధంగా మరి బరి తెగించి సిగ్గు విడిచి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడం జరిగింది. అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బీజేపీ కలిసి కూడా బీజేపీ మీద దాడులు చేసినటువంటి సంఘటనలు హైదరాబాద్ తో సహా మనకు అనిపిస్తాయి. వాస్తవంగా ఎన్నికలు భారతీయ జనతా పార్టీ చాలా సమర్థవంతంగా మాకున్నంత శక్తి మేరకు కష్టపడి పనిచేయడం జరిగింది. మంచి ఫలితాలు మేము ఎక్స్పెక్ట్